పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం పోసట్టిగూడ నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. మూడవ రోజు పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల శంషాబాద్ లోని రాళ్లగూడ దొడ్డి ఇందిరానగర్ మధురానగర్ కాలనీల మీదుగా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణకు సీఎంలా పనిచేస్తలేడు, ఉప ఎన్నికల ప్రాంతాలకు మాత్రమే సీఎంగా పనిచేస్తుండు, దళిత బంధు హుజూరాబాద్ లోని ఎందుకు పెట్టారు, ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆ తర్వాత వాటిని నిలిపివేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.